ఈ నెల పదహారు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు భౌతిక దూరం పాటిస్తూ మంత్రులు ఈ పాల్గొన్నారు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీని ద్వారా నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు డెబ్బై ఐదు వేల ఆర్థిక సాయం అందనుంది అలాగే జగన్ అన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదివేల రూపాయలను వడ్డీ లేకుండా ప్రభుత్వం ఇవ్వనుంది పెలుగుపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు భాగంగా గుర్తించిన పదహారు స్థలాల్లో పదకొండు స్థలాలు అమ్మకానికి మంత్రివర్గం అంగీకరించింది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు నుంచి లక్షల మంది వెనుకబడిన కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లోని సోదరి కూడా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి మహిళా మండలికి సోదరి మనులందరికి కూడా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి అందించడం జరుగుతుంది ఇల్లు కట్టి ఐదు సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించిన తర్వాత మాత్రమే ఆ ఇల్లు అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తూ జీవో మార్పు చేయడం జరిగింది దాన్ని శ్రీపట్నం నర్సింగ్ కాలేజ్ గుంటూరు నర్సింగ్ కాలేజ్ అలాగే శ్రీకాకుళం నర్సింగ్ కాలేజ్లో రెండు వందల ఎనభై రెండు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ అలాగే ఏలూరు ఒంగోలు తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి మూడు నర్సింగ్ స్కూల్స్లో కూడా ఇవి కూడా రెండు వేల పద్నాలుగు ముందే ఏర్పాటు చేయడం జరిగింది